హాయ్ ఫ్రెండ్స్, సో ఇక్కడ చాలా మంది మన స్కూల్ బాగా ఖరాబ్ అయిపోయింది, తర్వాత స్కూల్ బాగాలేదు, వ్యవస్థ అంతా అయినా ప్రైవేటైజేషన్ అయిపోతూ ఉంది అంత అని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకెళ్ళి డీప్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వ్యవస్థ అనేది సో మార్చాలనుకుంటున్నాం, బట్ ఎలా మార్చాలి, ఆ మార్పు ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఒకప్పుడు విద్య వ్యవస్థ అనేది ఒక గురువు దగ్గరికి వెళ్ళేసేసి నేర్చుకుంటే అది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అయిపోయింది, అప్పుడు అలా నడిచిపోయింది. తర్వాత ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఓకే, బ్రిటిష్ ఎడ్యుకేషన్ వచ్చింది, మెకల ఎడ్యుకేషన్ అనేది అప్పుడున్న జాబ్స్కు అది తోడ్పడింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏజ్ వచ్చింది, బట్ అయినా వ్యవస్థ మారలే. తర్వాత డిజిటల్ ఏజ్ వచ్చింది, అయినా మారలే. గూగుల్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా మారుతూ 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 వస్తూ ఉంది. బట్ అవర్ మన విద్యా వ్యవస్థ మాత్రం ఇంకా మారడం లేదు, అది అలానే అక్కడే శిథిలావస్థలో ఉంటూ ఉంది, మార్కెట్కు అనుసంధానం కాలేదు. ఎప్పుడైతే కరెంట్ మార్కెట్కు ఏ వ్యవస్థ అయితే అనుసంధానం కాదో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే మన ఇప్పుడున్న కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఒక్క స్కూలే కాదు, ప్రతి విలేజ్లో, ప్రతి స్కూల్లో, ప్రతి ఒక్క చదువుకున్న, బాగుపడ్డ ప్రతి ఒక్క నాలాంటి మీలాంటి ప్రతి ఒక్కరూ ఆలోచించే ఆలోచన ఇది. అయితే ఇప్పుడు మరి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి? ఇప్పుడు మార్కెట్ ఏం నడుస్తూ ఉంది? డిజిటల్ ఏజ్, ఒక జాబ్స్ అంటే నాట్ ఓన్లీ ఐటీ, ఏదైనా సరే కొలాబరేషన్ కావాలి. ఒక టీమ్స్, మల్టిపుల్ టీమ్స్ డిఫరెంట్ లొకేషన్స్లో పనిచేసినప్పుడు ఒక కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది? ఆడియో వీడియో అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, ప్రతి ఊరికి ఒక డిజిటల్ ఫోన్ వచ్చేసేసింది. సో వీడియో కాల్స్ ఎట్లా మాట్లాడాలి, ఆడియో కాల్స్ ఎట్లా మాట్లాడాలి, గ్రూప్లో మీటింగ్స్ ఎట్లా అటెండ్ అవ్వాలి, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఓకే. సో ప్రతిదీ మనం ఇప్పుడున్న కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రతి టాపిక్ అవుట్డేటెడ్ అయిపోయి ప్రతి దాంట్లో కొత్తగా మార్పు వచ్చింది, బట్ మనం ఇంకా అవే పాత బుక్స్ చదువుతాం. ఫ్రెండ్స్, నేను ఎవరిని వ్యతిరేకించడం లేదు, ఎలాంటి సిస్టాన్ని వ్యతిరేకించడం కాదు, మార్పు గురించి మాట్లాడాలి. మార్పు ఎట్లా వస్తూ ఉంది, మనం ఎట్లా మారాలి, మన వ్యవస్థను ఎట్లా మార్చాలి, ఆ మార్పు అనేది భవిష్యత్తులో ఎంతవరకు సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఉన్న వ్యవస్థను మనం నిదానంగా ఎట్లా మార్చుకుంటూ ఆ భవిష్యత్తుకు మంచి దారి వేయగలగాలి అనే దాన్ని మనం డీప్గా ఆలోచించాలి. దానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేస్తూ కామెంట్ రూపంలో మనం ఈ వీడియో కింద డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వ్యవస్థ మారిపోయింది, శిథిలావస్థకు వచ్చేసింది, కాబట్టి దీన్ని మార్చాలి అనుకుంటున్నాం. మనం ఓన్లీ బిల్డింగ్సే శిథిలావస్థకు వచ్చినాయి, లేకపోతే స్టూడెంట్స్ రావట్లేదు అనే పాయింట్నే మనము ఆ జరిగిన ఆ మార్పును మాత్రమే చూస్తాము, కానీ దాన్ని వెనుకున్న కారణం ఏంటి, మనం మార్చాలనుకున్న ఉద్దేశం ఏంది, ఈ రెండింటి మీద మంచి క్లారిటీ ఉంటేనే మనం పెట్టే ఏ ఎఫర్ట్ అయినా సస్టైన్ అవుతుంది, ముందుకెళ్తుంది. లేకపోతే ఏదో ఎలక్షన్ల ముందు వచ్చేసేసి నేను ఇంత అమౌంట్ ఇచ్చేస్తా, నా సామాజిక బాధ్యత అయిపోయింది అనుకుంటే దట్స్ నాట్ మేబీ కరెక్ట్. ఆలోచించండి, కమెంట్ చేయండి. సో ఎక్కడెక్కడ మార్పులు రావాలి, ఓకే, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎట్లా మారాలి, ఓకే, కంటెంట్ ఎట్లా మారాలి, నేర్చుకునే విధానం ఎట్లా మారాలి, ఓకే, స్కూల్స్ ఎట్లా మారాలి, ఒక టీచర్ ఎట్లా మారాలి, ఇన్ని విషయాలు మనం మార్చాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మారాలి, ఓకే, సో పిల్లల చదువుకునే విధానం ఎట్లా మారాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా మార్చాలి, వాళ్ళకి వాల్యూ సిస్టమ్ మనం ఎట్లా ఇవ్వాలి, ఏవి కోర్ వాల్యూస్, ఏవి క్రియేటివిటీ థాట్స్, చైనా ఎందుకు అట్లా డెవలప్ అవుతా ఉంది, ఇండియా ఇంకెంత డెవలప్ కావాలి, మార్కెట్లో మనం లీడర్ కావాలంటే ఎట్లా, ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎనఫా, టెక్నాలజీ ఎట్లా మనం చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలి, ఓకే, మార్కెటింగ్ స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ మనం ఆలోచించకపోతే యు విల్ బీ ఇన్ ద కార్నర్. సో ఇవన్నీ మనం ఆలోచించుకొని చేస్తేనే అది అనేది సస్టైన్ అవుతుంది. మేబీ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఇంకెప్పుడైనా మారాల్సిందే. మార్పును ఎవరు వ్యతిరేకించలేరు, మార్పును ఆస్వాదిస్తేనే మనం ముందుకెత్తాం, లేకపోతే ఆ ప్రవాహంలో ఎదురెళ్తే ఎక్కడికో కొట్టుకుపోతాం. ఆ ప్రవాహం తగ్గట్టుగా, ఆ మార్పు తగ్గట్టుగా మనం కూడా మన నావలు ముందు తీసుకెళ్తే అది మంచిగా మనం అనుకున్న దారికి, అనుకున్నట్టుగా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఆలోచించిన మిత్రులరా,
మీ అమూల్యమైన కమెంట్స్ ను ఈ వీడియో కింద తెలియజేయండి. దాన్ని బట్టి మనం ఫర్దర్ గా ప్లాన్ ఆలోచిద్దాం. అంతేగాని ఒకటినే చేసుకుంటూ పోతే నాకు తెలిసి అది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం చెప్పండి, మీ ఆలోచన. థ్యాంక్ యూ.